Wir sagen, ich denke, du Moritz überlebst. Give the present, ladies. This is the chair of the station, and this is not related to the duck. This is mainly a vendor. He or she, they have come to me, take your chair. Let's go with one from the other. So, it is one from the other. So you can see, please imagine this is the chain. Very simple. You chain it. Squeeze it hard and go behind. And అంటే రేపు యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, బట్ దాని సందర్భంగా ముందే ఈరోజు, ఎందుకంటే రేపు శివరాత్రి వస్తుంది కాబట్టి అందరూ మహిళలు బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు మా కరాటే మాస్టర్ సెన్సై నరేంద్ర వచ్చేసి స్కూల్ పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే కొన్ని మహిళలకి ఇంపార్టెంట్ మహిళలకి అవార్డ్స్ ఇచ్చి తన లెవెల్లో తను చేసేట్టు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పిల్లలు మీరు చూస్తున్నారు, చాలామంది వచ్చారు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ గురించి. మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం. సో స్కూల్స్ కాలేజెస్లో ఇది కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే చాలా అంటే అన్ని ఛానల్స్ అన్ని న్యూస్ పేపర్లో డైలీ మినిమం 4-5 కేసులు, మొలెస్టేషన్, రేప్ ఈ విధంగా, తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, దీనివల్ల చాలామంది పిల్లలు ఏంటంటే జరుగుతుంది, ఇంట్లో చెప్పట్లేదు, తల్లిదండ్రులు బాధపడతారని. ఇవన్నీ ఏంటంటే పనిష్మెంట్ లేక క్రిమినల్స్ కూడా ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ బ్యాకింగ్ లేదా కొంచెం డబ్బులతో వాళ్ళు అన్నీ సరి చేస్తున్నారు. పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళు సరిగా వాళ్ళ డ్యూటీ, ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడెడ్ డ్యూటీ వాళ్ళకి, స్టేషన్లో స్టాఫ్ ఉండరు, సో అన్నీ చూసుకోవాలని కష్టం. బట్ వీవీ అయిపోయినప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఫాలోఅప్ చేస్తారు. ఏం చేసినా జరిగిన తర్వాత బాధపడడం వేస్ట్. సో ఈరోజు నేను చెప్పింది ఏంటంటే సింపుల్ మ్యాటర్ ఏంటంటే మా తల్లిదండ్రులు మీరు టెన్షన్లో ఉంటున్నారు, అమ్మాయిలు ఇంటికి వచ్చే వరకు టెన్షన్లో ఉంటున్నారు, ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా, రేపు వాళ్ళు భవిష్యత్తులో బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి. సో పిల్లలకి నేర్పించండి, కరాటే నేర్పించండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా వాళ్ళ ధైర్యం వస్తుంది. అటాక్ చేస్తే డిఫెన్స్కి రెడీగా ఉంటారు, ఆఫెన్స్కి రెడీగా ఉంటారు, వాళ్ళు ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో చేయండి, తర్వాత వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు అని ఆ ప్రోగ్రామ్ పెట్టాం. ప్లస్ ఓ చిన్న డెమో, అంటే జనరల్గా మహిళల్ని వస్తే అంటే జుట్టు పట్టుకోవడం, చెయిన్ పట్టుకోవడం, ఫేస్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు, వెనక నుంచి పట్టుకోవడం, అలాంటి చిన్న చిన్న వాటికి నేను కొంచెం డిఫెన్స్ చూపించేశాను. చాలా ఉన్నాయి, అంటే మహిళలు నేర్చుకుని చాలా ఉన్నాయి, ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. సో అందరూ నేర్చుకోవాలి అండ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు నేను ఫోకస్ చేస్తున్నాను. అదే మాదిరిగా ఇంకో విషయం కూడా చెప్పాను, నాకేంటంటే శత్రువులు మిత్రులు అలాంటిది కాదండి, ప్రపంచంలో అందరూ నాకు మంచివాళ్ళే, అందరూ బాగుండాలి. కొందరు ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు అది ఎందుకో తెలియదు, చెడు ఉంటుంది, అలాంటి వాళ్ళకి మనం ఎలా జవాబు చెప్పాలో జవాబు చెప్పాలి. అందుకే చెప్పాను, పాకిస్తానీ మన శత్రువులు, చైనా మన శత్రువులు అని చెప్తున్నాం. శత్రువులు మన భారతదేశంలో లేరా, ఉన్నారు. సో అందుకే మనం ఏంటంటే మిగతా వాళ్ళని కమెంట్ చేయకుండా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మొన్న దుబాయ్కి వెళ్తే నాకు చాలామంది పాకిస్తానీ వాళ్ళు వచ్చేసి మీ సినిమాలు చూసాము సార్, మేము అభిమానులు అండి, నెక్స్ట్ పిక్చర్ ఏంటి చెప్పి చేశారు. ఎంత అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఫీల్ అవుతుంది సార్ మేమంతా పాకిస్తానీ అయినా మేమంతా అభిమానులు, మేము ఇండియన్ పిక్చర్స్ చూస్తాం, అందరూ ఈ మధ్య సౌత్ సినిమాలు చూస్తామని చెప్తారు. సో మంచి వాళ్ళు ఉన్నారు, అందరినీ మన ఒకే యాంగిల్లో చూడకూడదు. చెడు ఎక్కడైతే ఉందో కంపల్సరీగా అక్కడ మన ఏంటో మనం చూపించాలి, యాక్షన్ తీసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి. భారతదేశంలో చుట్టుపక్కల అన్నీ చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. సో భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే జాగ్రత్తగా ఉంది. సో మనందరూ కలిసి ఉంటేనే ఇంకా మనం ఏంటంటే భారతదేశాన్ని కాపాడుకోవచ్చు. సో అందరూ కలిసి ఉండాలి, మతాలు కులాలు ఇవన్నీ ఉండాలి, ఇంట్లో ఉండాలి, బయటకు వచ్చినప్పుడు మన భారతీయులు అందరూ కలిసి ఉండాలి. ఆత్మరక్షణ కోసం అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.